హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హుండై గ్రాండ్ i10 అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ, ఎవరికైనా అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్, కమిషన్, బండి రేట్ ఇచ్చిన తర్వాతే కారు కంటైనర్కి ఎక్కించి పంపేయడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే హుండై గ్రాండ్ i10 మ్యాగ్నా వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2016 మోడల్, ఆర్సీ వ్యాలిడిటీ 2031 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 44,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే 2016 నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. మీకు ఎవరికైనా కావాలంటే NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. కేవలం ఈ కార్కి డీజిల్ కొట్టించుకొని నడుపుకోవడం, ఇంజన్ ఆయిల్ ఒకటి బాగాలేకపోతే అదొకటి మార్పించుకోవాల్సి ఉంటుంది. అంతకుమించి ఈ బండికి అయితే పనులు అయితే ఏం లేవండి. కేవలం పూజ చేయించుకోవటం, డీజిల్ కొట్టించి నడుపుకోవటమే. ఒక ఇంజన్ ఆయిల్ అది ఒకవేళ మాత్రం మామూలుగా ఉంటే మాత్రం ఇంజన్ ఆయిల్ ఒకటి మార్పించుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తో ఈ కార్ అయితే వస్తుందండి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా 70% అయితే ఉన్నాయండి. అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే 1 liter డీజిల్ హైవే మీద 20-25 మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఈ కానీ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే 2 keys అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, కార్ యొక్క అలాగే ఈ కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. 2016 కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి. 2016 కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి. 100కి 80% అయితే ఉన్నాయండి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి గ్రే కలర్ కార్ అండి. నాన్ యాక్సిడెంట్ కారు, ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ ఇండియాలో ఏ కారుకైనా సరే. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 pillars ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 legs ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 2,95,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు కాస్ట్ కారు ఓనర్ గారు 2,95,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను, చెలవ చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి హుండై గ్రాండ్ i10 మ్యాగ్నా వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100కి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైరు 100కి దాదాపుగా 60-70% అయితే ఉంది. రిమ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు 60-70% టైర్ అయితే ఉంది. అలాగే ఎలైవీల్ ఎటువంటి అలాగే రిమ్ అండి, రిమ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 60-70% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి.
అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60-70% మధ్యలో టైర్ అయితే ఉందండి. ఒకసారి కారు కూడా సరౌండింగ్ మొత్తం కూడా ఒకసారి కెమెరాని తిప్పి చూపిస్తున్నాను, చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్, అలాగే ఫ్రంట్ లుక్ చూడొచ్చండి. ఫ్రంట్ కూడా ఎటువంటి హెడ్ లైట్స్ 100% అయితే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి, అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4x4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఈ కార్కి ఏది. అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. కీస్ చూసుకున్నట్లయితే 2 keys అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. కీ ఎంట్రీ చేసి లాక్ చేయాల్సి ఉంటుంది, కీ ఎంట్రీ చేసి లాక్ అన్లాక్ చేయాల్సి ఉంటుందండి. అలాగే చూసుకున్నట్లయితే 80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే హారన్ కూడా మంచి వర్కింగ్లో ఉంది. రీడింగ్ చూడొచ్చండి 44,428 kilometers తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది, ఏసీ కూడా చిల్ చేసేయండి. గేర్స్ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది, గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి, గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా డాష్ బోర్డ్ లుక్ అయితే ఉంది చూడొచ్చండి. అలాగే 80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే 80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూడొచ్చు డోర్ యొక్క లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది, డోర్ లైనింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది పేస్టింగ్తో. అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి, డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. అలాగే ఇక్కడ బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే ఒకసారి డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు, పర్ఫెక్ట్గా ఉంది. 60% టైర్ అయితే ఉందండి. అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి. యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఇక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను, స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. యాక్సిలేటరీ ఈ ఇంకోసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మళ్ళీ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను, స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఇంజన్ ఆఫ్ చేసేసాయి. 3-cylinder ఇంజన్, మీకు మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది, 20-25 హైవే మైలేజ్ అయితే వచ్చింది 1 liter డీజిల్కి. 2016 కారు, 44,000 తిరిగింది, ఫస్ట్ ఓనర్ కారు, 2 keys అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి, ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది. కారు కాస్టు 295,000 rupees, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PV Simhan అని అందరికీ బాయ్, జై హింద్.